ఎండాకాలం సీజన్ లో ఉన్నామని చెప్పాలి. అయితే చాలా వరకు ఎండాకాలం రాగానే గుర్తొచ్చేది అందరికి కూడా చల్ల చల్లటి వాతావరణం ఉండే ప్లేసెస్ గానీ, చల్లగా తాగడానికి ఏదైనా కూడా మనకి డ్రింక్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే అట్లాంటి డ్రింక్స్ కి ఇప్పుడున్న పరిస్థితులలో మొగ్గు చూపితే చాలా రకాలైన అనారోగ్యాలకైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం తాగే నీరు కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తాగడం వల్ల కూడా ఎంతో అనారోగ్యం వస్తుందని అయితే నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఎక్కువగా ఇప్పుడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాతకాలం నాటి పద్ధతులని ఎక్కువగా పాటిస్తున్నారని చెప్పాలి. దాంట్లో భాగంగా ఈరోజు కుండల వ్యాపారస్తుల దగ్గరికి అయితే వచ్చాము మనము. వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. వరంగల్ నడి ఒడ్డులోనే మనకి ఈ కేయూ క్రాస్ దగ్గర వీళ్ళది ఒకటి అడ్డా ఉంటుంది, అక్కడికైతే మిమ్మల్ని తీసుకొచ్చాను. వాళ్ళ తయారీ విధానం కానీ ఈ కుండల వల్ల వాళ్ళ ఉపయోగాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఎలాంటివి అడుగుతున్నారు, అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అన్ని రకాల కుండలు దొరుకుతాయా? అంటే అన్ని రకాలు దొరుకుతాయి. దాదాపుగా మనిషికి ఎన్ని వస్తువు ఎన్ని తీర్లు తయారైతే అన్ని తీర్లు అన్ని ఉపయోగపడతాయో అన్ని తీర్లు తయారైతే వంట వండుకోవడానికి పాత్రల కానుంచి అన్ని తయారైతే. అవునండి. ఎక్కువగా ఇప్పుడు ఎండాకాలంలో మనకి కుండలే ఎక్కువ అడుగుతుంటారు కదా, ఆ మౌల్డింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తుంటారా? ఇదే అండి. అది ఈ సారి మీద అన్ని తయారు చేస్తాం. రెండు విధాల వరకు రంజాలు, వాటర్ నీళ్లు చల్లదనానికి రంజాలు, వంట వండుకోవడానికి ఆడ ఉన్నాయి కంచుళ్ళు, పెరుగు చిప్పలు 5 లీటర్ల 10 లీటర్ల వరకు చిప్పలు చేస్తాం. అంటే మట్టి చిప్పలలో పెరుగును తోడేస్తుంటారు, చిప్పలు చేస్తాం వంట వండుకోవడానికి. అక్కడ ఉన్నాయి అంటే ముద్దు ఉన్నాయండి, అంటే రౌండ్ షేప్ లో వచ్చి ఇక్కడ ఒక వత్తి పెట్టుకోవడానికి. అవును, వత్తి పెట్టుకోవడానికి అన్నట్టుగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా దీని మీదనే చేస్తుంటారా? చేస్తాం. తర్వాత వత్తుతాం ఇట్లా. ఆహా, దాన్ని ఏ రకంగా రావాలనుకుంటున్నారో అది మౌల్డ్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా, అయితే వీళ్ళు ఈ తిరిగే ఈ చక్రం మీద ఆ మట్టి పాత్ర ఏదైతే ఉంచి దాన్ని మౌల్డ్ చేయడం కోసము ఆ చెయ్యి యూజ్ చేస్తూ అలా కర్వ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉందండి ఇప్పుడు రెస్పాన్స్? అంటే ఎండాకాలం వచ్చిందంటే మీకు ఆర్డర్స్ పెరుగుతుంటాయా? ఆర్డర్స్ పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకు ఇక్కడ రోడ్ల మీద షాపులు ఉంటాయి కదా, షాపులలో వచ్చి మాకు ఆర్డర్లు చెప్తారు, ఏవేవి కావాలన్నా అవి చేసి ఇస్తాం వాళ్ళకు. అంటే వాళ్ళకి సప్లై చేస్తాం. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి బాగా? వరంగల్, హన్మకొండ, కాజ్బేట్, మన లోకల్ గుళ్ళకి ఎక్కువ పంపిస్తుంటారా? గుళ్ళ కదండి, దుకాణాలకి పోతే మన ఇళ్ళ పెట్టుకోవడానికి. ఇంత పెద్దగా ఇళ్ళ పెట్టుకోవడానికి వత్తేసుకుంటారు, నూనె పోసుకుని వత్తేసుకుంటారు. 24 గంటలు ఉండాలి కదా దీపం, దాని గురించి. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇందులో చేసిన తర్వాత దీని అంతా ఎండ పెడతారా? ఇలా ఇది 4 రోజులు ఉండాలి నీడకే, ఎండకి ఉండదు. ఎండ కొద్దిగా గట్టి పడదంటే తీసుకొచ్చి నీడకి పెడితే నీడకి ఆరిన తర్వాతనే కాలుస్తాం. ఎంబడి ఎండకు పెడితే ఏమైతే పగులుతుంది, నెరవాసన పగులుతుంది. ఇప్పుడు 4 రోజులు ఇలాగే ఉంచాలంట? 4 రోజులు ఇట్లా ఆరిన తర్వాత ఇట్లా జోడాలేస్తాం, వంకలు పోకుండా ఇట్లా జోడాలేస్తాం. అక్కడ ఉన్నాయి అట్లా జోడాలేస్తాం. అలా జోడాలేసిన తర్వాత అవి రేపు అన్నెలు ఇప్పి పెట్టిన తర్వాత ఆడతాయి. ఆడిన తర్వాత బట్టలు కాలుస్తాం. పెరుగు చిప్పలు ఇవి 5 లీటర్లు 8 లీటర్లు. ఇవి 4 రోజులు అయిందా అండి? ఇప్పుడు 3 రోజులు ఇవి చేసి ఎల్లుండి వరకు కాలుతాయి. ఇవి కాలుతాయి అంటే ఫస్ట్ అందులో వేసి బట్టిలో వేసి సప్లై చేస్తారు. చూస్తున్నారా, అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువగా మట్టి పాత్రలలో చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మళ్ళీ పాత వైభవం వస్తుందని చెప్పాలి. పాత కాలం వస్తుంది మళ్ళీ, అంతే 50 సంవత్సరాల కాలం మళ్ళీ వస్తుంది. వస్తానికి నాన్ స్టిక్ వాటిలలో ఎక్కువగా కెమికల్స్ అవి రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు కదండి, అందుకే ఎక్కువ. ఇదేంటండి డిజైన్? ఇది ఎల్లమ్మ బుడ్డి, ఎల్లవ తలిగి పెట్టుకుంటారు అంట. దేవుడికి, దేవుడి దగ్గర ఎల్లవ తలిగి పెట్టుకుంటారు. అయ్యో ఇంత డిజైనింగ్ గా ఉన్నాయి చూసారా, నాగుపాము. అంటే స్పెషల్ గా ఇట్లా ఆర్డర్ ఇచ్చుకుంటారా? ఎల్లమ్మ తల్లి కంటే చేస్తుంటారా? మళ్ళీ ముద్దుగా ఉన్నాయి. ఇది కూడా 4 డేస్ అయిందా? ఇది 4 డేస్ అయితే ఇప్పుడు చేస్తాను. ఇదంతా చేయితోనేనా? మొత్తం చేయితో అమ్మ చేస్తాను. అవునా? చూపిస్తారండి. ఎండాకాలంలో మీద పెడుతుంటారు కదా వాటర్ సప్లై కోసం అని చెప్పి, అవన్నీ అవి 2-3 కుండలు చక్కగా తీసుకెళ్లి పెట్టేసి దాహం తీర్చడానికి పెడుతుంటారు టెంట్లు వేసి. ఈ ఉగాది పచ్చడికి పచ్చడి కుండలు అంటారు, అంటే ఇది కొంచెం కూజా టైప్ వచ్చింది. అడ్డా అంటారు దీన్ని, అడ్డా తెలుగులో. భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి.
ఈ 4 రోజుల తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, ఆరు రోజులు తర్వాత ఎండిన తర్వాత బయట పెట్టాలి. దీనికి ఇంకో డిజైన్ ఉంది, డిజైన్ వస్తాయి. ఇవన్నీ కూడా చేయితో పచ్చి ఉన్నప్పుడు చేస్తారేమో, చేయితో దాని మీద తయారు చేసిన తర్వాత ఇట్లా అవుతుంది చేతితో. ఇంకా కూడా పచ్చి పచ్చి ఉంది మనకి, మట్టి కూడా అంటుతుంది. స్మెల్ అయితే ఇది లోపలికి రాగానే మట్టి వాసన ఏదో పల్లెటూరుకి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. అదే ఎల్లమ్మ కుండల మీద మూతలా అండి? అమ్మ చేయితోనే చేస్తుంది. అమ్మ ఇది చేయితో చేస్తున్నారు కదా మూత, దేనికోసం అనేది? ఆ కుండ మీదకి మూత అంతా కూడా చేతనే చేస్తారా ప్రాసెస్? అది ఒక టివరే మాకు చూపిస్తారా అంటే పచ్చిగా ఉంటదా? ఇప్పుడు పచ్చిగానే ఉంటది. మీకు మరి అంటే అంత ఓపిక్ గా దాన్ని దిద్దుతున్నారు మీరు చేయితోని? రోజుకి ఎన్ని చేస్తుంటారు అమ్మా ఇట్లా? అంతేనా? ఓన్లీ వీటికే వస్తుంటాయి ఇట్లా డిజైన్ చేయమని అంటే ఈ ఎల్లమ్మ వాటికి? అయ్యో చూస్తున్నారా ఇంకో అదే మూత దాని మీద. పాముని ఎక్కువ దీని మీద వాడతారేమో ఎల్లమ్మకు పెట్టే వాటి బుడ్డి అంటారంట, ఎల్లమ్మ బుడ్డి. ఇట్లా నాగుపాము ఇట్లా వచ్చినట్టుగా దానికి, అదంతా కూడా ఈ అమ్మ చేస్తుంది కదా ఇట్లా చేయితోనే దాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఈ కళ అని చెప్పాలి, అందరికి రాదు అది. ఇదిగోండి బుడ్డి, బుడ్డి మీద మూత. ఇక్కడ దీపం పెడతారా అమ్మా ఏదన్నా? కుడుక, జాగేడు ముక్క, కజ్జర పండు, పోక, రూపాయి వేసుకొని అలా మంచిగా అది నూనె పసుపుతోని పూసుకొని రెండు అలంకరించుకుంటారు. 3 జీర్ల బొట్టు పెట్టాలి, పసుపు, తెల్ల బింది, కుంకుమ. అట్లా ఇది గ్రిప్ కోసం పెట్టుకున్నట్టున్నారు కదా కింద పడకుండా. ఇంత చక్కగా చేస్తున్నారమ్మా చేయితోని, చూస్తున్నారా? అంటే పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని డిజైన్ గా ఇట్లా చేయడాని కోసం అని చెప్పి ఆ చెయ్యి యూజ్ చేసి ఇట్లా మౌల్డ్ చేస్తున్నారు. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ ఇట్లాంటి పని మీరు? చేసిన 50 ఏళ్ళ కానీ చేసిన. అవునా? అంటే నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నావు? ఆయన చేసిండు అప్పుడు, ఆయన పోయిండు, ఇప్పుడు మా తమ్ముడు పిలితే అత్తాన. మీ వారసత్వంగా వస్తుందా ఇది? అంటే అప్పుడు గిన్ని డిజైన్లు లేవు, ఒక్క కుండ అంతే, ఒక్క గిట్లా పక్క గిట్లా పెట్టేది, ఇట్లా పొడుగ్గా పడిగా పెట్టేది అంతే. ఇప్పుడు ఈ డిజైన్ వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ దాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి మీరు చేస్తున్నారు అంతేనా? అట్లా అప్పటి నుంచి మీకు చేయి తిరిగింది ఇట్లా ఇట్లా దీని సాయంతో తిప్పుతున్నారు. దీన్ని తిప్పడం వల్ల వాళ్ళకి డిజైన్ ఎటంటే అటు వేసుకుంటూ రాగలుగుతున్నారు. ఒక 5 నిమిషాలలో ఒకటి కంప్లీట్ అయిపోతుందా? 5 నిమిషాలు అవుతుంది, చాలా టైం పడుతుందా ఒకదానికి? రోజుకో 10-15 అట్లా చేస్తుంటారా మూతలు ఇట్లా? ఇక్కడ అన్ని చేసినవి ఉన్నాయి మీరు చూడొచ్చు అమ్మ వెనకాల, ఇవన్నీ కూడా ఇట్లా చేసి పెడుతున్నారు. మళ్ళీ 3-4 డేస్ ఇట్లానే నీడ కుంచుతారంట, అంటే గాలి తగిలి అది మొత్తం కూడా పచ్చితనం అంతా పోయిన తర్వాత మీకు బట్టి చూపిస్తాను ఇప్పుడు. ఆ బట్టిలో వేసి కాలుస్తుంటారు ఈ కుండలే గానీ ఏ ఐటమ్ ని కూడా ఫస్ట్ కాల్చిన తర్వాతనే కస్టమర్స్ కి సప్లై చేసి. ఇక్కడ చూస్తున్నారా మొత్తం కూడా ఎండలో, అంటే ఒక రోజు ఉంచుతారా అండి ఎండలో? ఒక రోజు అంటే ఇప్పుడు కొద్దిగా అయితే బట్టలే పోతాం, అయితే ఇంటి లోపల చాలా ఒక 7 రోజులు వాటిని ఆరేస్తాం అన్నట్టు. ఆరేదాకా మొత్తం ఎండి నీడపట్టిన బట్టి పెట్టేటప్పుడు ఎండకేస్తాం, ఇట్లా వేసి ఇట్టి మళ్ళీ ఇందులో పెడతాం అన్నట్టు బట్టి. ఇదంతా కూడా మొత్తం చేతి వర్క్ అనే చెప్పాలి, ప్రతిది కూడా చేతితో చేస్తుంటారు. ఈ బట్టి అంట దీన్ని, ఆ బట్టిలో ఇట్లా వేస్తారు, వేసి కాలుస్తారు. పచ్చి పాతయన్నీ కింద పెట్టి ఆ పచ్చి వీటి మీద పెడతాం అన్నట్టు. ఆహా ఇవన్నీ పాత అందుకనే అండి, కొన్ని కొన్ని డామేజ్ లాగా ఉన్నాయి కదా. అడుపు పచ్చి కడితే ఉండయి కలుగుతాయి, కలిపి ఎక్కువ అయితే ఇదంతా ఇట్లా ఇంత ఎత్తుంది. అన్ని వేసేసి ఒకటేసారి కాలుస్తారా? ఒకటేసారి కాలుస్తాం, అక్కడికి వెళ్ళి పొట్టు కొడతాం. ఒకటేసారికి ఎన్ని ఎన్ని పడతాయి అండి దీని లోపల మొత్తం కూడా? మేము లెక్క పెట్టాం మేడం. నిండా పెడతారు, నిండా పెడతాం. ఈ కింద ఇవి ఉండడం వల్ల బాగా మంట తగలకుండా ఉంటది. వాళ్ళకి ఎంత కావాలనో అంత మంట సందులకి వెళ్ళి మంట. దేని యూజ్ చేస్తారండి ఎక్కువ మండడానికి అంటే? పొట్టు, పొరుక, కట్టెలనేవి ఏం వాడరు? కట్టెలు ఇక్కడ మనకి ఎడదొత్తే సిటీ కదా, మళ్ళీ అది కూడా ఎక్కువ ఎక్స్పెండిచర్ బోండాలు వెళ్ళినాయి. ఇప్పుడు ఆడ మీరు రాగా ఆడ పుట్టిండు వేలే అది కొడతాం అన్నట్టుగా వేసి వంట పెడతారు. ఎట్లుందండి మరి వ్యాపారం అంతా ఇప్పుడు ఎండాకాలం సీజన్? ఎండాకాలం సీజన్ మంచిగానే ఉంటుంది మాకు,
తర్వాత అంటే అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత కొంచెం డల్ ఏమన్నా అవుతుందా? సప్లై చేసే వాళ్ళు ఎప్పటికుంటారా? ఎప్పటికుంటారు షాపులలో కేసులే. ఇప్పుడు రంజాన్ల సీజన్ అయిపోయింది అనుకో, మళ్ళీ శ్రావణంలో మళ్ళీ ఉంటది. అవును, పెళ్లిళ్ల సీజన్, బోనాలకు పెళ్లిలు ఎప్పటికుంటేనే ఉంటది మీ వ్యాపారం. మొత్తానికి ఒక రైతు కష్టం అనే చెప్పాలి. ఇది కూడా మనకి ఇప్పుడున్న టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా పాతకాలం సాంప్రదాయంలో మనం వాడే వస్తువులు కానీ వాటి ప్రాధాన్యత వేరుగా ఉంటుందని చెప్పాలి. అంటే ఊర్లలో ఎక్కడో మనకు రేర్ గా చూస్తుంటాము ఇట్లాంటి పెట్టి బట్టీలు పెట్టి వెనకట ఉండే వాళ్ళండి. ఒక ఒక వంశానికి సంబంధించిన వాళ్ళు, ఒక కుటుంబానికి నడవదు. అయితే అట్లా ఉంచి వీళ్ళు ఇట్లా ఇందులో వేసేసి కాల్చుకుంటే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా అంత పాత వస్తువులను ఎక్కువ ఇష్టపడము, దానివల్ల ఆరోగ్యం ఉందని గ్రహించడము ఇప్పుడున్న టెక్నాలజీకి ధీటుగా పోటీ పడుతుందనే చెప్పాలి. మన సాంప్రదాయ వస్తువుల్ని వాడడం అనైతే ఇట్లాంటి బట్టీలు యూజ్ చేసి వీళ్ళు ఆ మట్టిని, మట్టి అంతా ఎక్కడి నుంచి తెస్తారండి మీరు? అంటే తయారు చేసే ఇప్పుడు కోటిపల్లి చెర్లో కొంత దొరుకుతుంది, చెర్లది చెర్ల మట్టి. ఇందులో మళ్ళీ ఇందులో ఇది మన మల్లంపల్లి మట్టి ఎర్ర మట్టి కలుపుతుంది, ఎర్ర మట్టి తిర్రది కలుపుతాం అన్నట్టు, రెండు కలిపి వాడుతుంటారు. అయితే ఇట్లా ఆరోజు చెప్తాం ఇట్లా ఉంది. ఇవన్నీ ఇప్పుడు శివరాత్రి మూతలు ఇవి అంటే దీపం పెట్టేవి, దీపం పెట్టే ఒక రెండు రోజులు ఉంటాయా ఇట్లనే పచ్చిగుండి? కొంచెం కొంచెం ఆరుతూనే ఉంటాయి. మీరు చూసుకొని చెక్ చేసుకొని ఆరినవన్నీ తీసుకుపోయి ఒక ట్రిప్ లో వేస్తారు. ఎంత ఉంటుందండి ఆదాయం అంటే నెలలో ఎట్లా అందాదా? ఇక మేము చేసిన తిరిగాది, మాకు సాధన చేసిన తిరిగాది. ఒక కుటుంబంలో మీకు సంబంధించిన కుటుంబీకులు అందరు కలిసి ఈ పని చేసుకుంటారు, డివైడ్ చేసుకుని అందరికి ఉంటుంది పని. మట్టి కూడా పోయాలి, ఎండబోయాలి, మళ్ళా గట్టిగా అయినాక ఒక దగ్గర ముద్ద వేసుకోవాలి, మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మిషన్ వేసుకోవాలి. మిషన్ వేసుకున్న తర్వాత మళ్ళా సారి మీద వేసుకుని అది తయారు చేసేదాన్ని ఏమంటారండి? సారి సాలి తిరుగుతూ ఉంటే మనం దాని పని చేసుకోవాలి. అదే పని చేసుకోవచ్చు, చేతులతో దాన్ని మౌలు చేస్తూ ఉంటారు. ఏది ఆర్డర్ ఉంటే అది చేసి పంపిస్తా ఉన్నాం. అవును, ఎనకటి నుంచి కూడా కట్టెని కాలుకొట్టి మట్టి కట్టుతో తెంపుకునేది. అప్పుడు మీకు పని బాగుంటుండే కదా? అప్పుడు పని. ఇప్పుడు ఈ మోటార్ సాయంతో ఎట్లా? మోటార్ సాయంతో కొంచెం జర మాకు లూజ్ అవుతుంది అన్నమాట. అవును, పని లూజ్ అవుతుంది. ఎక్కువ చేయొచ్చు మీరు, తక్కువ టైంలోనే ఎక్కువ చేయొచ్చు. మీరు చూసుకున్నట్టయితే అంటే కొన్ని కొన్ని పెద్ద నగరాలలో, హైదరాబాద్ లాంటి వాటిలలో ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలియాలి, ప్లస్ దీంతో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది చేస్తుంటే అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని సంస్థలు కూడా ఇట్లాంటి కుండలు తయారు చేసే కొన్ని మిషనరీస్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి వీకెండ్స్ లలో చేయడం గానీ, పాటరీ సమ్మరి అన్నట్టుగా అట్లాంటివి యూజ్ చేస్తున్నారు వర్డ్స్. మరి నాకు నాకు కూడా పూర్తిగా తెలీదు వాటిని ఏమంటారో. మౌల్డ్ చేస్తూ ఉంటారు కుండల్ని, మౌల్డ్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు మట్టితో తయారు చేసే ఐటమ్ తో. ఇట్లాంటివి కూడా సంస్థలు కొన్ని నడుస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఎండాకాలం సీజన్ వస్తే మాత్రం వీళ్ళకి ఇదే ఇంకెక్కువ జీవనాధారం అనే చెప్పాలి. సీజన్ తర్వాత కూడా పెళ్లిళ్ళ టైంలలో కానీ పూజల టైంలలో కానీ ఈ మట్టి పాత్ర అనేది ప్రత్యేకమైనది. హిందూ సాంప్రదాయంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారనే చెప్పాలి. అదంతా మట్టేనా అండి? అంటే చెరువు దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఇట్లా మీరు భద్రపరచుకుంటారు? ఫిల్టర్ చేసుకున్నాం బట్టి అన్నట్టు, ఏం రాయి గడ్డి ఇట్లా ఏం లేకుండా ఫిల్టర్ ఇప్పుడు దీన్ని తెచ్చి పెట్టుకున్నారు. దీని ప్రాసెస్ ఎట్లా అండి? మళ్ళీ మట్టిని ఏదైనా మిషన్ లో వేస్తారా, తొక్కుతారా కాలుతో? ఓకే, ఇదా అండి మిషన్. ఏమంటారండి దీని పేరేంటి? మట్టి దొక్కే మిషన్. మట్టి దొక్కే మిషన్ అంట. అంటే ఇదే దీనంతట ఇదే తొక్కుతుంది, మనం కాళ్ళు యూజ్ చేయకుండా అట్లా. అందుకనే దానికి అట్లా పెట్టుకున్నారు వాళ్ళ పేర్లు. ఆన్ చేస్తున్నారు, చూద్దాము మట్టి దాంట్లో వేయాలా? ఆ చేయితో మనకి తడి చేసుకొని ఆ మట్టిని కొంత వరకు తీసుకుంటున్నారు వాళ్ళు, ఈ మిషన్ లో వేస్తున్నారు. మన పాతకాలంలో అయితే మొత్తం కూడా ఒక దగ్గర పేర్చేసి కాలితో కాలితో తొక్కేవాళ్ళు. తొక్కినప్పుడు ఆ మట్టి అనేది కొంచెం లూజ్ గా అయిపోయి వాళ్ళకు మౌల్డ్ చేయడానికి ఈజీగా తయారైపోయి బయటకు వచ్చేది. వాళ్ళు కొంతవరకు ఆ మట్టిని తీసుకెళ్లి వాళ్ళు ఆ కాలుతో తొక్కి సపరేట్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ మిషనరీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత కొంత మట్టిని దీంట్లో వేస్తే ఈ మిషనరీ లోపల ఇవేంటంటే ఇది అదంతా కూడా ఒత్తుతుంది కదా, మధ్యలో మట్టి వేసిన తర్వాత లోపల తీసేసుకుంటారు, మొత్తం స్మూత్ తయారు చేస్తుంది. కిందకి అవుట్పుట్ వచ్చేసరికి స్మూత్ గా వచ్చేస్తుంది మీకు.
ఇక్కడ చూస్తున్నారా బయటకు వచ్చే అయితే కూడా మొత్తం కూడా ఎంత స్మూత్ గా వచ్చిందో. ఇది కూడా ఒక టెక్నాలజీ మంచిగా వచ్చిందని చెప్పాలి. మొత్తం ఒక రోజు మొత్తం ఎంతట ఇది తొక్కడు కార్యక్రమం పెట్టుకునేటోళ్ళు కదా తొక్కేది. అవును చాలా కష్టం అయ్యేది. ఆ రోజు మొత్తం కావాల్సినంత పొద్దున చేసుకునేటోళ్ళు. ఇప్పుడు మంచిగా లేదు మిషన్ ఎంత స్మూత్ గా వస్తుందో అంతా కూడా ఇందులో పడిపోతుంది. అప్పుడు తొక్కిన మట్టి కంటే ఇప్పుడు ఇంకా నీటిగా వస్తుంది. అదే నీటి వస్తుంది కానీ ఇదంతా కూడా కరెంట్ తో వాడతారు కదండి. నిమిషాలలో అయిపోతుంది అండి పని నిజం చెప్పాలంటే. అప్పుడైతే రోజు మొత్తం పాపం అవస్థ పడేవాళ్ళు ఎక్కువ. దీని వల్ల దాని మీద వేస్తారు. ఇప్పుడు ఇట్లా తయారై వచ్చిన మట్టిని సారీ అనే ఈ చెక్క ఏదైతే ఉందో ఈ రాట్నం, ఈ రాట్నం అంటారు, ఇది మిషన్ తో తయారు చేస్తారు. దీని మీద ఇక్కడ పెట్టి దాన్ని మౌల్డ్ చేస్తారు. వాళ్ళైతే పెద్ద సారే అనేది ఒకటి మిషన్ చూపించాను కదా దాంట్లో చేస్తారు. యాక్చువల్ గా ఇది నాకంటే అలవాటు లేదు కాబట్టి ఇట్లాంటి చిన్నది వాళ్ళు అరేంజ్ చేశారు. ఇట్లా అయ్యేదాన్ని ఇట్లా పట్టుకోవాలండి. ఓకే ఇట్లా మౌల్డ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం దీని లోపల చేయబెట్టి దీన్ని అడ్జస్ట్ చేయాలా? ఓకే ఓకే వావ్. ఇది కూడా ఇందులో పెట్టండి. ఇది పోతుందండి. వీళ్ళంటే రోజు చేస్తారు కాబట్టి తడి చేసుకోవాలేమో కదా. ఇట్లా రెండు చేతులని తడి చేసుకొని మనం దీంట్లో పెట్టుకుంటే ఇట్లా మౌల్డ్ అయిపోతుంది. వావ్ ఇట్లా పైకి అంటూ ఉండాలా దీన్ని? ఆహా మూతలాగా తయారైతుంది అట్లాంటప్పుడు. ఇట్లా కొంత కొంత సేపటి తర్వాత మనకి ఇట్లా మనకు కావాల్సిన షేప్ ని మనం ఇట్లా తెచ్చుకోవచ్చు. నేనంటే అంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇలా వచ్చింది. వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్స్. కింద దీంతోనే చేయొచ్చా మళ్ళీ? ఇది చూసారా ఎంత ముద్దుగుందో. ఇది ఒక టైప్ డిజైన్. ఆ మట్టి ఏదైతే ఉందో దాని మీద నుంచి పై వరకు వచ్చి ఒక షేప్ కి మనం క్రియేట్ చేయాలంటే దాన్ని బొటన వేల్ సాయంతోనే లోపలికి అంటున్నారు. ఇదంతా కూడా ఇప్పటి జనరేషన్ పిల్లలకు అర్థం కాని విషయాలు కొన్ని కొన్ని. అవి మనం చూపిస్తూ ఉండాలి. అంటే మనకు కొన్ని చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఐడియా వస్తే చూస్తున్నట్టయితే ఎంత సింపుల్ గా అనిపిస్తుంది కానీ చేస్తుంటే మాత్రం చాలా టఫ్. అది అయిన తర్వాత దారంతో ఇలా అంటారా? ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనం లోపల నుంచి బొటన వెళ్తున్నాను. ఎట్లాంటి దారం సాయంత్రమే దారం మూత లాగా తయారైంది. అంటే మనం మట్టి చిప్పగా కూడా వాడచ్చు కదా. కొంచెం ఇట్లా కవర్ చేసుకుంటే మట్టి చిప్ప కూడా అవుతుంది. దారం సాయంతోనే దాన్ని ఇట్లా అంటారు. ఇప్పుడు దీన్ని ఇట్లా వావ్ రెడీ అయిపోయింది. కానీ పచ్చిగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఇట్లా మౌల్డింగ్ లాగా ఉంది. జాగ్రత్తగా కేర్ఫుల్ గా పట్టుకోవాలి దీన్ని. దేని మీదైనా యూజ్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం ఇట్లా చేసుకుంటే ఒత్తి పెట్టుకోవడానికి ఇట్లా అక్కడ వచ్చేసింది. ఇట్లా పెట్టుకొని దీన్ని ఇప్పుడు 4 డేస్ అట్లా నీడకు ఉంచుతారంట. అంటే పచ్చిదనం ఎప్పుడు పోతే అప్పుడు దాన్ని ఇలా ఉంచి ఇప్పుడు ఎండకు పెడుతుంటారు. మళ్ళీ ఎండలో పెట్టి ఆ పచ్చిదనం అంతా పోయిన తర్వాత అక్కడ ఉన్న బట్టీలో వేసి దాన్ని కాగలు పెడతారు. కాలబెట్టిన తర్వాత అది గట్టిగా అయిన తర్వాత అప్పుడు కస్టమర్స్ కి కానీ ఎవరైతే కొనుక్కుంటారో వ్యాపారస్తులు కానీ వాళ్ళకి అందజేస్తారు. ఇది వీళ్ళ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా మట్టితో మనము స్నేహం చేయాలి. ఇక్కడ మొత్తానికి ఇది నేర్చుకోవాలంటే మాత్రం కాకపోతే అలవాటు అయిపోతే ఈజీగా అవుతుంది. ఒక 2 రోజులు చేస్తే అక్కడ వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి ఇందులో పోస్తాము వాటర్ వేసి. పోసి ఇక్కడ జల్లెడ పెడతాం. మన ఇసుక పెట్టే జల్లెడ. అవునవునా. అది పెట్టి వండు ఇట్లా కలుపుకుంటూ జల్లెడ మీద పోస్తే రాయి అంతా బయటకు వస్తుంది. వండంతా ఈ కుండీలోకి పోతుంది. ఈ కుండీలో కూడా 2 డేస్ ఉంచుతాం. ఉంచిన తర్వాత కుప్పల్లాగా తీసుకువెళ్ళి అక్కడ వేస్తాము.
మొత్తం కూడా కుప్పలాగా వేసి తర్వాత మిషనరీ మీద కొంచెం కొంచెం మనకు అవసరమైనంత మిషన్ లో వేసుకొని వాడుకుంటాం. మొత్తంకి మీ కుటుంబం మొత్తం పనిచేస్తుంది అండి, అందరం చేస్తాం ఇందులో. పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి పని చేయకుండా మా ఈ కుమ్మరి కులం అన్నది ఈ పని అంతరించిపోకుండా మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం మేము. అవునండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకరు 5th క్లాస్, ఒకరు 7th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి కూడా వచ్చా ఇది చేయడం? ఓకే, మీరు ఒక తరంగా అంటే బతుకు తెరువుని కూడా చూపించేశారు వాళ్ళకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. ముందు ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు, మా పని అయితే అంతరించి పోవద్దు అనేసి మేము మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. మీ పని మీద మీకున్న ప్రేమ అది నిజం చెప్పాలంటే. చూస్తున్నారు కదా, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తయారీ విధానంలో పాల్గొంటారంట. వీళ్ళ తరతరాలుగా ఇది వస్తుందని చెప్పాలి. మొత్తానికి ఏదేమైనా ఇప్పుడున్న జనరేషన్ కి ఇది చూపించాల్సిన విషయం దగ్గరుండి కూడా, అంతా కూడా మనకు ఉపయోగపడే వాతావరణం, ఉపయోగపడే మట్టితో చేస్తున్న వస్తువులే కూడా అందరికీ యూజ్ అవుతాయి ఇవి.